అదే తల బయట పెట్టింది. ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పే వచ్చాంగా. ఏం నాన్న ఇది? ఇంట్లో బాత్రూమ్ కట్టి నట్టింట్లో తాగం చేస్తున్నావండి, బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు, అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు, అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్కి లవ్ లెటర్స్ రాశావు, అది ఎవ్వరం. వాడి కాళ్ళు విడికాలు పట్టుకొని నీకోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళను అంటున్నావు. ఇదేంటనురా, పొగరబత్తనమా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పనే అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం, రోడ్డు మీద 10 రూపాయలు కమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుంది ఆ పని. అంతవరకు వచ్చావా? ఎస్. అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు, పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న, ఉండి కూడా నన్ను అనాథం చేయకండి. అంట అనుకుంటున్నాను, అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు, నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెలిపిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిస్సెస్ కామాక్షి. ఏమండి కామాక్షి? అబ్బా ఎలా అల్లవా, ఇంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్ నాగు. దండేంటి నానా? పోయావా? లేదురా, రిటైర్ అయిపోయాను. రెండు ఒకటేలా? ఆ వాచ్ ఎలాగి? ఏంట్రా నాన్నగారిని వాచ్ ఇవ్వమంటున్నా? రిటైర్ అన్నాడు చేతికి వాచ్ ఎందుకు? ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానిక, లేకపోతే 100 మీటర్స్ రన్నింగ్ రేసులు పరిగెట్టానుక? నేను యూత్, 4 చుట్టూ తిరుగుతూ ఉంటాను, ఫోకస్ అవుద్ది. ఖాళీ కూర్చుని ఏం చేస్తావు? అది ఆడితే. అమ్మా ఈరోజు డిన్నర్ ఏం చేసావమ్మా? రోజు ఇలా తాగొస్తే కిడ్నీ పాడైపోతుందిరా. ఆ దేవుడికి తెలుసమ్మా మనిషి తాగుతాడని, అందుకే ఒగ్గుండే ఓ మెదడు ఒక్కడుపు ఇచ్చినోడే కిడ్నీస్ డబుల్స్గా ఇచ్చాడమ్మా. ఓటు పోయినా ఇంకో దాంతో అడ్జస్ట్ అయిపోతానులే, ఈ డోంట్ వర్రీ. అమ్మా ఇదేంటమ్మా, దొడ్లో కట్టాల్సిన తుండిపోతుంది ఇంట్లో కట్టేశావు? ఒరే మీ నాన్నగారా? అమ్మ నాన్న రా అంటే. ఇదేంటి ఎలక్సెచ్చిన వాసన వస్తుంది నాన్న? ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు. నువ్వేవో ఫెన్సన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పనిచేస్తుంది? అమ్మా కంపు భరించలేకపోతున్నానమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఒరే నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొట్టడానికి కొట్టు కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటా నేను, అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నానా ముందు నువ్వు ఎక్కడి నుంచి బయటికి పోతావా? నన్ను బ్యాగ్ హ్యాండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా నాన్న కంపు భరించలేకపోతున్నాడు. అటికిన రుచి రాత్రి కౌకిలి అటికిన కసి రాత్రి కౌవేస్తున్నది చలి రాత్రి కౌవేస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి.